Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Hi friends, welcome to Ishwa Tech YouTube channel. Friends, ee video laithe mee kosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful full screen DJ love lyrical video aithe nenu create aithe chesanu friends. So basically cheppalante indulo animation gaani background lo mana yokka photos ki effect gaani aa yokka trending animation gaani background song gaani video aithe chaala powerful ga untundi. Cheppalante ippudu meer display meeda demo chustunnaru kada, same ide vidhanga guys background lo mee yokka photos ledha mee yokka girlfriend photos, so anything guys meeku ishtam vachina vaalla photos nu pettukoni ala lyrics animations లేదా మీకు ఇష్టం వచ్చినట్టు ఏవైనా గాని పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ రేంజ్ లో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా ప్లే చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్ తో డెమో చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్ గా ఇన్స్టాగ్రామ్ లో సాంగ్ తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్ లో ఉంది. సో గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ యొక్క లింకు నేను వాడే మెటీరియల్స్ లింక్స్ అన్ని కడిపి కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిన చూసుకోండి ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు బీట్స్ లింక్ అనే అప్లికేషన్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఓపెన్ చేయండి. సో ఆల్మోస్ట్ ఇది మనకు ప్రీమియం వర్షన్ ఫ్రెండ్స్, మనకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఎఫెక్ట్లు కొన్ని ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఆల్మోస్ట్ నేనైతే అన్ని కూడా ఇక్కడతో నేను మ్యూట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మీ మొబైల్లో ఏవైతే ఫోటోస్ ఉన్నాయో సో అన్ని ఫోటోస్ని ఇక్కడ వస్తాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోస్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి కొన్ని ఇమెయిల్ అయితే ఎంటర్ చేస్తున్నాను, మీకు ఇష్టం వచ్చిన ఇమెయిల్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 8 or 10 అనేది ఇచ్చేసి, సో ఇంకా ఇదే ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడ నేను ఈ లెవెల్లో ఇచ్చేసి నేను టిక్ పైన నెక్స్ట్ అనే ఆప్షన్, సో నెక్స్ట్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. ఇంకా ఆల్మోస్ట్ గాయస్ ఇందులో మనకు యానిమేషన్స్ చాలా అయితే ఉంటాయి, ఇందులో మీకు ఇష్టం వచ్చిన యానిమేషన్స్ అన్నీ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఫస్ట్ యానిమేషన్ ఇది ఉంటుంది, సెకండ్ యానిమేషన్లో ఇది ఉంటుంది, అండ్ థర్డ్ యానిమేషన్లో మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో నేను వచ్చేసి ఇక్కడ నేను ఏదైతే ఉందో థర్డ్ ఇది అయితే నేను సెలెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ మీకు కూడా డెమోలో చూపించింది ఇదే. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ ఉంటుంది, 16:9 రేషన్లో ఉంటుంది, 1:1 రేషన్లో ఉంటుంది. అండ్ మనకు కావాల్సింది ఏంది, మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో కావాలి, ఇంకా నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చాను. సో ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే గాయస్ ఇక్కడ మీ మొబైల్లో ఏవైతే సాంగ్స్ ఉన్నాయో అవన్నీ సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ యూజ్ చేశానో ఆ యొక్క సాంగ్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ యొక్క సాంగ్ని అయితే నేను అక్కడ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ లింక్ అని. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు సింపుల్గా దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఎందుకంటే నేను సాంగ్స్ యాడ్ చేయకూడదు కనుక ఇక్కడ మనకు సాంగ్ మీద టచ్ చేసి ఇక్కడ పైన నెక్స్ట్ అని బ్లాక్లో ఉంది కదా, సో అది మనకు వైట్ లెక్ వస్తుంది. ఈ యొక్క సాంగ్ సెలెక్ట్ చేస్తూనే ఇక్కడ మీరు నెక్స్ట్ అని సెలెక్ట్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ ఆ సాంగ్ అనేది మనకు దానికి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సాంగ్ అయితే వస్తుంది, అది కూడా డైరెక్ట్ యాడ్ చేస్తానండి. ఓకే, సో ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేయొద్దు గాయస్, అందుకు నేనైతే సాంగ్ అయితే యాడ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చాను కదా, సో ఇంకా ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఎఫెక్ట్లు అన్నీ అవే తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు సింపుల్గా కైన్మాష్ అనే ఆప్షన్ ఉంది కదా, మీ మొబైల్ డేటా ఇక్కడ ఆన్ చేసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఉంటేనే మనకు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సో సింపుల్గా కైన్మాష్ అప్లికేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇస్తూనే డైరెక్ట్గా ఇది మనకు కైన్మాషర్లోకి స్టోర్ వెళ్ళిపోతుంది, అంటే మనకు ఆ యొక్క ఎఫెక్ట్లు మనం ఏవైతే యూజ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకే, సో యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఇంకా ప్లే చేస్తే ఆటోమేటిక్గా సాంగ్ వచ్చేస్తుంది.
వస్తున్నాయి. సాంగ్ కున్న వాల్యూమ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక గ్రీన్ స్క్రీన్కు సంబంధించిన ఒకటి ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈమెయిల్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేస్తే నేను కింద ఈ విధంగా పెట్టేస్తున్నా. ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక పార్టికల్కు సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ మీకు అక్కడనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క టెంప్లెట్ని అయితే ఇక్కడ యాడ్ ఇచ్చండి. ఆల్మోస్ట్ అది కూడా మనకు హెవీ ప్లేయర్ అంటే నేను ఇచ్చిన టెంప్లెట్ అనేది కదా, మీకు ఇష్టం వచ్చిన టెంప్లెట్ అయినా మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు అయితే యాడ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ అది ఒక పార్టికల్ లాగా ఉంటుంది, నేను అదైతే యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చింది, మీరు ఇంట్రెస్ట్ ఉన్నది మీరైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా ఆ యొక్క టెంప్లెట్ ఎక్కడుందో కనిపించట్లేదే. సో ఇంకా ఆల్మోస్ట్ మీరు ఇచ్చిన టెంప్లెట్ అనే కాదు గాయస్, మీకు ఇష్టం వచ్చిన టెంప్లెట్నైనా మీరు యాడ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆ యొక్క టెంప్లెట్ అయితే నాకు కనిపించట్లేదు, షాంపుల్కు నేను ఇంకొక టెంప్లెట్ అయితే యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన టెంప్లెట్స్ అయితే మీరు అయితే యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి శాంపుల్కు నేను ఈ యొక్క పార్టికల్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చాను. ఓకే, సో ఇది కూడా నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇస్తున్నానులేండి. దీనికి ఉన్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఇది ఓన్లీ డెమో పర్పస్ మాత్రమే ఇచ్చాను, ఆల్మోస్ట్ నేను వేరే టెంప్లెట్ ఇచ్చాను గాయస్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇది కూడా మనకు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీని మీద టచ్ చేయండి. గ్రీన్ స్క్రీన్ మనకు ముందుకు వస్తుంది, వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ బార్డర్ ఇమేజ్ లింక్ కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉంటుంది, ఆల్మోస్ట్ ఇది కూడా మనకు ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే బార్డర్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం అవసరం. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. మనకు యానిమేషన్స్ అన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గానే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనము ఆ యొక్క టెంప్లెట్ ఏదైతుందో మనం ప్లే చేద్దాం. ఓకే, సో ప్లే చేస్తే చూడండి మనకు యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో చూడండి గాయస్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇంకా బార్డర్ కూడా ఆల్మోస్ట్ మీరు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి గాయస్, ఇందులో పెద్ద ఏం లేదు, ఆల్మోస్ట్ అన్ని కూడా మనం యాడింగ్ అయితే ఇచ్చినట్టే. ఓకే, సో ఇంకా ప్లే చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది, లైక్ చేయాలంటే లైక్ చేయండి గాయస్, మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి, ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైన ఏదైతే ఉందో షేర్కు సంబంధించిన ఆప్షన్ ఉంది, ఆప్షన్ మీరు టచ్ చేసి ఇంకా మీకు ఏ పిక్సెల్ ఎలా కావాలో అది హై క్వాలిటీ కావాలంటే లో క్వాలిటీ మీరు ఎలా కావాలంటే అలా పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిందనుకున్నా, నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా ఛానల్ చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.